పవర్ లూమ్ కార్మికుల ఆర్ఆర్ సబ్సిడీ విడుదల చేస్తూ వర్కర్ టు ఓనర్ పథకం వెంటనే అమలు చేయాలని జూన్ 7 ఒక రోజు పవర్ లూమ్ బంద్ కు పిలుపునిస్తూ 24 గంటల నిరసన దీక్ష పోస్టర్ను సిఐటియు నాయకులు ఆవిష్కరించారు. ఈ రోజు భువనగర్లో సిఐటియు కార్యాలయంలో జూన్ 7న జరపనున్న పవర్ లూమ్ కార్మికులకు 10% ఆర్ఆర్ సబ్సిడీ విడుదల వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే కార్మికులకు అందించాలంటూ చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద జరిగిన 24 గంటల దీక్ష కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎలిగేటి రాజశేఖర్, నక్క దేవదాస్, గుండు రమేష్, బెజ్గం సురేష్, కనుగుంట్ల ఆంజనేయులు పాల్గొన్నారు. బుధవారం 7వ తారీఖు జరిగే దీక్షను పవర్ లూమ్ కార్మికులకు సంబంధించిన బతుకమ్మ చీరల యారం సబ్సిడీ 220కి సంబంధించింది వెంటనే అందించాలని జూన్ 7వ తారీఖు బుధవారం రోజున పవర్ లూమ్ పరిశ్రమ 24 గంటల బంధుకు పిలుపునే జరిగింది. దాంతోపాటు చేనేత జౌళి శాఖ ఆఫీసు వద్ద పెద్ద ఎత్తున కార్మికులతోటి నిరాహార దీక్ష 24 గంటలు చేయాలని పిలుపునే జరిగింది. మరి ఇట్టి నిరాహార దీక్షలో బంధులో పాల్గొని మరి కార్మికులందరూ ఇట్టి చేనేత జౌళి శాఖ ఆఫీసు వద్ద జరిగే దీక్షను విజయవంతం చేయాలని సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ పిలుపునివ్వడం జరుగుతుంది. దాంతోపాటు వర్కర్ టు ఓనర్ పథకానికి కూడా సంబంధించి మరి అధికారులు అనేక తప్పాలుగా హామీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కేటీఆర్ ప్రతి మీటింగ్లో మరి కార్మికులు యజమానులు చేస్తామని చెప్పడం జరుగుతుంది, కానీ ఇంతవరకు కార్మికుల సమస్యలు పరిష్కరించడం విఫలం జరుగుతూ ఉంది. మరి వర్కర్ టు ఓనర్ కార్మికులను యజమానులు చేయడంలో పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కాలయాపన చేస్తూ కాలి మీటింగులకే వాళ్ళ ఉపన్యాసాలుగా పరిమితం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రెండు సమస్యల పరిష్కారం కొరకు చేనేత జౌళి శాఖ ఆఫీస్ వద్ద జరిగే పెద్ద ఎత్తున దీక్షను విజయవంతం చేయాలని ప్రతి పౌర కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే మరి మీరు పెద్ద ఎత్తున పాల్గొంటేనే మన సమస్య ప్రభుత్వం దృష్టికి పోతుంది. కాబట్టి మరి ఆ రోజు మొత్తం మంది కార్మికులు మొత్తం బంద్ పెట్టి మరి నాయకులు వస్తారు, సంఘ పోలత్తనే బంద్ పెడతామనే ఉద్దేశం ఉండకుండా మరి మీరు సొంతంగా మన సమస్యనే కాబట్టి మీరంతా ఆ రకంగా ఊహించుకొని మరి ఎవరు రాకుండా ఎవరు చెప్పకుండా మీరు పక్కపుండాలని చెప్పి మరి ఖచ్చితంగా ఉదయం 9 గంటల వరకే మన చేనేత జౌళి శాఖ ఆఫీస్ వద్దకు రావాలని పెద్ద టెంట్ అవన్నీ వేసి మనం దీక్ష చేస్తున్నాం. కాబట్టి ఆ దీక్షను విజయవంతం చేయాలని పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బతుకమ్మ చీరల ఆర్ఆర్ సబ్సిడీ కార్మికులు పడాల్సినటువంటి ఆర్ఆర్ సబ్సిడీ అయితే ఉందో ఆ ఆర్ఆర్ సబ్సిడీ వేయడంలో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 7వ తారీఖు బుధవారం రోజున చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు 24 గంటల నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. అధికారులు పలుమార్లు హామీలు ఇచ్చినప్పటికీ కూడా పలు దఫాలుగా నిరసనల ద్వారా రిప్రజెంటేషన్ల ద్వారా అధికారుల దృష్టికి ఆర్ఆర్ సబ్సిడీ సమస్యను తీసుకుపోయినప్పటికీ కూడా పరిష్కారం కానందువల్ల బుధవారం నాడు 24 గంటల నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులందరూ బుధవారం నాడు 9 గంటల వరకే జౌళి శాఖ కార్యాలయం వరకు గతకు చేరుకొని మన నిరాహార దీక్షను విజయవంతం చేయాలని చెప్పేసి సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం.